నా పేరు డాక్టర్ మైలవరపు లలిత కుమారి ఊరు గుంటూరు జాతీయ మరియు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాహిత్య బృందం జాతీయ వేదిక వారు నిర్వహిస్తున్న మగువ మహారాణి పోటీలకు నేను ఎంచుకున్న అంశము సాహితీ రుద్రమ పుట్టుకూరి లక్ష్మీ కాంతమ్మ లక్ష్మీకాంతమ్మ గారు 1917 డిసెంబర్ 25న ఏలూరులో నాళం కృష్ణారావు నాళం సుశీలంబ దంపతులకు జన్మించారు. వీరిది జమీందారీ కుటుంబం. ఈమె తండ్రి ప్రముఖ పాత్రికేయులు మధుర కవి బిరుదాంకితులు. తల్లి ఆంధ్ర మహిళా గానసభ వ్యవస్థాపకురాలు ప్రముఖ సంఘ సేవకురాలు. రాజమండ్రిలోని వీతిబడిలో వీరి విద్యాభ్యాసము జరిగింది. 1935లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఉభయ భాషా ప్రవీణ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనారు. ఈమెకు 13వ ఏట ఊటుకూరి హయగ్రీవ గుప్త గారితో వివాహము జరిగినది. వీరి ఆధ్యాత్మిక గురువు ఎల్లాప్రగడ జగన్నాథము పంతులు గారు. లక్ష్మీకాంతమ్మ గారు దేవి ఉపాసకురాలు. సంగీత నందు కూడా ఈమెకు అభినవేశము ఉన్నది. తన 13వ ఏట అన్నగారి దగ్గర సంగీతము సాధన చేస్తూ తరువాత భర్త దగ్గర తాను కృతులు నేర్చుకున్నాను అని చెప్పని ఆమె స్వయముగా చెప్పుకున్నారు. సంగీత సాహిత్యం రెంటినీ కూడా జంటగా అభ్యసనం చేసిన విదుషీమణి పూటుకూరి లక్ష్మీ కాంతమ్మ గారు 15వ ఏట నుంచే కవితలు అల్లటం ప్రారంభించిన బహుముఖ ప్రజ్ఞాశాలి సాహితీ స్రష్ట అనేక సంస్థల నిర్వహణ బాధ్యతలను స్వీకరించిన ధీర వనిత ఉపన్యాస శిరోమణి అద్వితీయమైన ఆత్మవిశ్వాసము అసమాన్య ధైర్య సాహసాలు కరుణ ఉదార స్వభావము దానగుణము కలిగిన సహృదయ శీలి ఈమె రచనలను మూడు విధాలుగా విభజించవచ్చు. మొదటిది సృజనాత్మక రచనలు, రెండవది విమర్శన మరియు పరిశోధనాత్మక రచనలు, మూడవది వర్ణనాత్మక రచనలు. ఆంధ్ర ఆంగ్ల సంస్కృత హిందీ భాషలలో పాండితి ప్రకర్ష కలిగినటువంటి వ్యక్తి. సరస్వతి సామ్రాజ్య వైభవము, ఆంధ్ర కవయిత్రులు, మనసాహితీ మధుర భారతి, కాంతి శిఖరాలు, నా విదేశీ పర్యటన అనుభవాలు, సాహితీ రుద్రమ మొదలుగా గల 30 గ్రంథములను ఆమె రచించారు. సరస్వతి సామ్రాజ్య వైభవము అను ఏకాంకికను అనేక వేదికల మీద ప్రదర్శించటం కూడా జరిగింది. ఇవి కాక ఆలోచనాదీప్తిని కలిగించేటటువంటి ఎన్నో వ్యాసాలను ఆవిడ రచించారు. ఆమె రచనలో కల్పిత స్త్రీమూర్తులు ఉండరు. స్త్రీమూర్తి బాహ్య అభ్యంతరాల చిత్రణ కనిపిస్తుంది. స్త్రీల శక్తి సామర్థ్యాలు, వారి త్యాగ సహనశీలతలను గురించి వర్ణిస్తూ ఆమె స్త్రీలను గృహస్థాశ్రమ కీర్తి పతాకలుగా వర్ణించి చెప్పారు. వివాదరహిత సమాజ స్థాపన, సామాజిక విలువలు, అభ్యుదయ భావ పరంపరలతో వీరి రచనా ప్రవాహము సాగిపోతుంది. దేశీయమైన ఛందస్సులో వృత్త పద్యాలను, దానికి సమతీటుగా సంస్కృత కవితలను అల్లినటువంటి ప్రజ్ఞా పాఠవాలు కలిగినటువంటి వ్యక్తి లక్ష్మీ కాంతమ్మ గారు. ఆమె తన వాక్ చాతుర్యము, వాక్ ధాటి, గంభీర స్వరముతోటి ఉపన్యాసములను చెబుతూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగలిగినటువంటి ఉపన్యాస ప్రియ. 12 సంవత్సరముల వయసులో సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న ఆమెకు ఉద్యమ స్ఫూర్తి కూడా అధికముగానే ఉన్నది. శ్రీహితైషిణి మండలి, శారదా మహిళా విజ్ఞాన సమితి వంటి సంస్థలను స్థాపించిన సంఘ సంస్కర్త. మహిళలకు చేయూతనిచ్చినటువంటి వ్యక్తి లక్ష్మీ కాంతమ్మ గారు. అత్యంత సమర్థవంతంగా అఖిల భారత రచయిత్రుల సభలను నిర్వహించినటువంటి విదుషి మణి. సాహిత్య అకాడమీ సభ్యురాలు, తానా సభలలో పాల్గొని తెలుగువారి ఖ్యాతిని దశ దిశలా వ్యాపింపజేసినటువంటి స్త్రీమూర్తి. కబీర్ దోహాలను తెలుగులోకి అనువదించి తన పాండితి ప్రకర్షను చూపించినటువంటి మహోన్నత శీలి. విద్వత్ కవయిత్రి, ఆంధ్ర విదుషీమణి, తెలుగు మొలక, ఆంధ్ర సరస్వతి, కవయిత్రి మొలక, సాహితీ రుద్రమ, కళా ప్రపూర్ణ మొదలగు అనేక బిరుదములను పొందినటువంటి ప్రతిభా సంపన్నురాలు. 1953 సంవత్సరంలో గృహలక్ష్మి స్వర్ణ కంకణ గ్రహీత. గజారోహణ, కనకాభిషేకము వంటి అరుదైన సన్మానములను పొందినటువంటి విద్వత్ కవయిత్రి లక్ష్మీకాంతమ్మ గారు. ఆధునిక కాలంలో ఇన్ని సన్మానాలను సత్కారాలను పొందినటువంటి మహిళలు అరుదుగా కనిపిస్తారు.
బాల్యము నుండి సమాజానికి దేశానికి ఉపయోగపడే విధంగా జీవితాన్ని మలుసుకొని సంగీతము సాహిత్యము సమాజ సేవా దృక్పథమును త్రివేణి సంగమంగా ఆమె రచన సాగింది. తన ఉపన్యాసాలతో భారతదేశంలోనే కాక విదేశాలలో కూడా దేశభక్తిని హిందూ సంస్కృతిని చాటిన వ్యక్తి లక్ష్మీకాంతమ్మ గారు. లక్ష్మీకాంతమ్మ గారు నిజానికి ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. శక్తి స్వరూపిణిగా అభివర్ణించవచ్చు. నిజానికి ఒక్క మాటలో ఆమె జీవితము తెరిచిన ఒక ఉద్గ్రంథం, ఎందరికో అనుసరణీయము ఆచరణీయము పఠనీయము. ధన్యవాదాలు. ఇటువంటి సదవకాశాన్ని కలిగించినటువంటి సాహితీ బృందావన జాతీయ వేదిక వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.